Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BJP Janasena Madhya Em Jarugutondi Bandham Moonu Nalla Murupemena BJP Janasena Madhya Em Jarugutondi Edo Jarugutondane Vishayam Matram Konni Rojulaga Spashtanga Telustondi Kalisi Kaaparam Chestam Kalisi Poradtam Antu Kalisi Press Meetlu Pettinanta Easyga Ledu Vella Kalayika ఆ మధ్య బీజేపీ జాతీయ నేతలకు బాకాలుదిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు పూర్తిగా చప్పబడిపోయాడు. కరోనా లాక్డౌన్ మొదలైన టైంలో లాక్డౌన్లో అందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్న టైంలో పవన్ ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. మోదీ ప్రసంగానికి పవన్ స్వయంగా ఓ టీజర్ వదిలేవారు. ఆయన ఏం చెప్పినా ఆహా ఓహో అంటూ కేంద్రానికి డబ్బా కొడుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసేవారు. కొన్ని రోజులుగా ఏదో తేడా కొట్టింది. జనసేన సోషల్ మీడియా అకౌంట్లలో బీజేపీ ప్రస్తావనే కనుమరుగైంది. ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు పడుతున్నాయి కానీ కేంద్రాన్ని సమర్థిస్తూ ఓ ముక్క కూడా చెప్పట్లేదు జనసేనాని. తాజాగా మోదీ రేషన్ సరుకుల ప్రసంగం తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఆహా ఓహో అని అనలేదు. బీజేపీని ముఖ్యంగా మోదీ అమిత్ షాలను పొగడడంలో రాష్ట్ర బీజేపీ నేతల కంటే ముందుండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నట్లు? స్వర్ణకారులకు ఏం చేశారు? ప్రైవేట్ ఉపాధ్యాయులను పట్టించుకున్నారా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పవన్ మోదీ ప్రసంగం పూర్తయిన కనీసం ఇప్పటి వరకు ఓ ట్వీట్ వేద్దామనైనా అనుకోకపోవడం విచిత్రమే. 4 రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఆమె ప్రముఖ పాత్రపై వార్తలు రావడం, ఇవన్నీ పవన్కి ముందే తెలుసా అనే అనుమానాలు వస్తున్నాయి. చైనాతో పోరు, చైనా యాప్స్పై నిషేధంపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. జన సైనికులకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు రాలేదు. ఈ వ్యవహారం చూస్తూ ఉంటే బీజేపీకి జనసేనకి మధ్య ఏదో జరుగుతోందనే విషయం స్పష్టమవుతోంది. పవన్ని కమలదళం దూరం పెట్టిందా లేక జనసేననే కాషాయానికి దూరమవుతున్నారా అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కొన్నిసార్లు గ్యాప్ రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇప్పుడు జనసేన బీజేపీ మధ్య అదే జరుగుతోంది.